మొదట ఓ ఫోటో ఇచ్చారు. ఇదిగో సైకో ఇలాగే ఉంటారు అన్నారు. ఇంకేముంది, వారం రోజులు ఆ ఫోటోలో ఉన్నవాడి కోసం పోలీసులు ప్రజలు పరుగులు పెట్టారు. కనిపించిన ప్రతి ఒక్కరిని ఆ ఫోటోతో కంపేర్ చేసి చెక్ చేసుకున్నారు. దీనివల్ల సైకో ఫీవర్ తగ్గకపోగా మరింత పెరిగింది. దాడులు కూడా ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఖాకేలు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, అదిగో సైకో అంటే ఇదిగో సూది అంటూ రెండు వారాలుగా గోదావరి జిల్లాల ప్రజల్ని గుబులు పుట్టిస్తోంది సైకో మ్యానియా. పశ్చిమలో మొదలైన ఫీవర్ ఈస్టుకు కూడా ఫాస్ట్గానే పాకింది. ఇన్ని రోజులు గడుస్తున్నా పోలీసులు మాత్రం సైకోని పట్టుకోలేకపోయారు. పైగా 15 రోజుల తర్వాత మళ్లీ కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇంతకుముందు ఫస్ట్ పోర్ట్రేట్ లో ఇద్దరు సాక్షితోటి మాట్లాడి ఫస్ట్ పోర్ట్రేట్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్లో చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఇంకా 5 సాక్షితోటి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము సెకండ్ పోర్ట్రేట్ రిలీజ్ చేస్తున్నాము సస్పెక్ట్కి. ఇదిగో ఇదే సైకో ఊహాచిత్రం అంటూ కొన్ని రోజుల క్రితం ఈ ఫోటోను రిలీజ్ చేశారు పోలీసులు. ఇంకేముంది, అందరికన్నూ అలాంటి వ్యక్తి మీదే. పోలీసులు ప్రజలు కూడా ఎవ్వర్ని చూసినా ఊహాచిత్రంలో ఉన్న వ్యక్తినే ఊహించుకుంటూ గడిపారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఇదిగో సైకో చిత్రం అంటూ మరో ఫోటో రిలీజ్ చేశారు పోలీసులు. అసలు పోలీసులు చెప్పాలనుకునేదేంటి? మొదటిది తూచ్, రెండోది కరెక్టేనా, లేకపోతే సైకో ఒక్కరు కాదు ఇద్దరేనా? పోనీ ఈ చిత్రమైనా కరెక్టని ఊహించొచ్చా? అసలు పోలీసులు కన్ఫ్యూజన్లో పడి జనాల్ని గందరగోళం చేస్తున్నారా, లేకపోతే సైకోను పట్టుకోవడంలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారానికోసారి కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? ఎవ్వరికీ అర్థం కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.